దేవుని గణమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజున దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఆయన అంటున్నారు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడద్దు. నిశ్చయంగా మన భయాలన్నీ దూరపరచడానికే ఆయన ఆత్మ మన మధ్య ఉన్నారు. ఈ మాట చెప్పే ముందు పైన మనం పరిశీలిస్తే అక్కడ 4వ వచనం అంటాడు, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను అన్నారు ఆయన. ఇక్కడ జెరుబ్బాబెలుతో అంటున్నారు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించు, నా ఆత్మ మీకు తోడుగా ఉంది, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇంతకీ జెరుబ్బాబెలు ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుని పనిలో ఉన్నాడు జెరుబ్బాబెలు, దేవుని పని చేస్తున్నాడు జెరుబ్బాబెలు. మనం జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు, లోకమంతటా సంచారము చేయు యెహోవ యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండె నూలుండు చూచి సంతోషించును అనే మాట ఉంది. జెరుబ్బాబెలు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు. చేతిలో గుండెనూలు పట్టుకొని కడుచున్న గోడ సరిగ్గా తిన్నగా ఉందో లేదో అంటూ చెక్ చేసుకుంటూ, గోడ కడుతూ చెక్ చేసుకుంటూ గోడ కడుతూ ఉన్నాడు. కార్యాలు అల్పంగా ఉన్నాయి, దేవుని పని చేసేవారు స్వల్పంగా ఉన్నారు, దేవుని పనిలో సహకారులు స్వల్పంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన బాధ్యత తీసుకొని ఎంతో జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తన భక్తిని చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కడుతున్నాడు, బాధ్యతతో కడుతున్నాడు. అలా కడుతుంటే ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డులు, ఎన్నో ఆటంకాలు. ఈ ఆటంకాలు జెరుబ్బాబెలుని ఎప్పటికప్పుడు కృంగతీస్తున్నాయి, ఎప్పటికప్పుడు బలహీనపరుస్తున్నాయి, ఎప్పటికప్పుడు భయపెడుతున్నాయి. అందుకే అంటున్నాడు, జెరుబ్బాబెలు భయపడద్దు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, ఈ పని జరిగించండి, ధైర్యం తెచ్చుకొని నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నారు ఆయన. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ మరొకసారి జెరుబ్బాబెలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమంటున్నారో చూడండి. 6-7 వచనాల్లో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను. అంటే జెరుబ్బాబెలు భయపడద్దు, ఇది నీ శక్తి చేత, నీ సామర్థ్యం చేత, నీ బలం చేత, నువ్వు చేయలేవు, నేను చేయలేకపోతున్నా, నేను కృంగిపోతున్నావు, అది నీ శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని చేయబోతున్నాను, అందుకే నా ఆత్మ నీకు తోడుగా ఉంది, నా ఆత్మ ద్వారానే నీకు చేయబోతున్నాను. ఈ మాటలు గమనిస్తున్నారా? అలనాడు దేవుని పని చేస్తూ, అలనాడు మంచి సత్క్రియ చేస్తూ ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఆ సమస్యల మధ్య కృంగిపోతూ బలహీనుడైపోతున్న అతగాన్ని ధైర్యపరుస్తూ, ఇది నీ శక్తితో నీ బలంతో కాదు, నా ఆత్మ సహాయం నీకు దొరికిద్ది, నా ఆత్మ ద్వారా నువ్వు దీన్ని కంప్లీట్ చేయబోతున్నావు అంటూ జెరుబ్బాబెలును ధైర్యపరుస్తూ ఒక మాట అంటాడు అక్కడ. ఏమనంటే, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఓ గొప్ప పర్వతమా, నీవేమాత్రపు దానవు, చదురుభూమి అయిపోతావు అన్నాడు. జెరుబ్బాబెలుకు అడ్డమొచ్చిన గొప్ప పర్వతాన్ని కూడా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, చదురుభూమి అయిపోద్ది అని. ఈరోజున ఒక మంచి కార్యం చేస్తూ, మంచి కార్యం చేస్తూ ఎన్నో అడ్డులు, ఎన్నో సమస్యలు, మంచి చేసే వాళ్ళకే ఆటంకాలు, మంచి చేసే వాళ్ళకే సమస్యలు,
మంచి చేసే వాళ్ళకి రకరకాల భయాందోళనలు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఈ భయాలను ఆందోళనని ఈ సమస్యను చూచి కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, నా ఆత్మ మీకు తోడుగా ఉంది. ఇది మీ శక్తితో మీ బలంతో కాదు, నా ఆత్మ సహాయం ద్వారా మీరు చేయబోతున్నారు. మీకు వచ్చిన ప్రతి అడ్డులపైన మీరు జయం పొందబోతున్నారు, ప్రతి ఆటంకాలను నేను చతుర్భువి చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. కనుక ప్రియ దైవ జనాంగమ, మీకొస్తున్న ఆటంకాలను చూచి, మీకొస్తున్న ఇబ్బందులను చూచి, మీకొస్తున్న అడ్డులను చూచి, కలవరాలను చూచి మీరు దిగులు పడద్దు. ఆయన కార్యం చేయబోతున్నారు, ఆయన ఆత్మ మన మధ్య కార్యం చేయబోతుంది. వెంటనే మీరు నమ్మండి, మనకున్న అడ్డులన్నీ తొలగిపోతున్నాయి, మనకున్న సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి, మనకున్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిని చదువు భూమిగా మార్చబోతున్నారు ఆయన, అన్నీ మనకు అనుకూలం అవబోతున్నాయి. కనుక మీకున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి అడ్డులు, ప్రతి ఆటంకాలు అన్నిటినీ చక్కదిద్ది చదును భూమిగా చేసి మిమ్మల్ని సులువుగా నడిపించగలిగిన దేవుని ఆత్మ మన మధ్య ఉంది. కనుక భయపడొద్దు, దేవుని ఆత్మ మీ మధ్య ఉంది, కనుక భయపడొద్దు. అన్నిటినీ ఆయన సదనుభూమిగా చేస్తాడు, పరిస్థితులన్నిటినీ ఆయన మనకు అనుకూలంగా మారుస్తారు, చక్కని మార్గంలో నడిపిస్తారు. ధైర్యంగా ఉండండి, మంచి దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో నెరవేర్చును గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారికి వస్తున్న ప్రతి ఆటంకాలు, ప్రతి ఇబ్బందులు, ప్రతి సమస్యలు చదును భూమిగా చేసి సులువుగా చక్కగా నిబిడలు ముందుకు పోవుటకు తగిన మార్గం సుఖమయం చేసి నిబిడలకు మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.